హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుఫ్లీ పీపుల్స్. హొయసలాస్ రాజులు కర్ణాటక రాష్ట్రంలో 92 ఆలయాల్ని నిర్మించారు. ఈ 92 ఆలయాల్లో 3 ప్రధానమైన ఆలయాలు ఉన్నాయి. ఆ 3 ప్రధానమైన ఆలయాల్లో ఒకటైన ఆలయం దగ్గర మనం ఉన్నామన్నమాట, అదే హలిబెడు ఆలయం. ఈ 3 ప్రధానమైన ఆలయాలు ఏంటేంటివి అంటే, ఒకటి బేలార్, మనం ఇంతకుముందు వెళ్ళాం కదా, బేలార్లో ఉన్నటువంటి కేశవనాథ ఆలయము, ఇక్కడ వచ్చేసి హొయసేశ్వర ఆలయము, తర్వాత ఇంకోటి సోమనాథ ఆలయం అని చెప్పేసి 3 ఉన్నాయి. ఇవన్నీ హొయసలాస్ నిర్మించినటువంటి ఆలయాలు. సో ఇప్పుడు మనం ప్రెజెంట్ వచ్చేసి హలిబేడులో ఉన్నామన్నమాట. ఈ హలిబేడులో శివుడి ఆలయం. కానీ మనం అనుకోవచ్చు, ఇంతకుముందు హొయసలాస్ నిర్మించినటువంటి ఆలయాల్లో ఒక ఆలయం మాత్రమే ఉంటుంది, అంటే ఒక గుడి మాత్రమే ఉంటుంది. కానీ ఈ హలిబేడులో 2 గుడులు ఉన్నాయి. ఈ హలిబేడులో నిర్మించినటువంటి శివాలయము రాజు కోసము రాణి కోసము బహుమతిగా వారి మంత్రి, అప్పుడు రాజు మంత్రి ఎవరైతే ఉన్నారో, కేటు మల్లా అనే ఆయన నిర్మించారనమాట. 190 సంవత్సరాల పాటు ఈ ఆలయాన్ని నిర్మిస్తూ ఉండగా ఇది పూర్తి అవ్వలేదన్నమాట. ఇప్పుడు కూడా పూర్తి అవ్వలేదు. మనం చూస్తే కొన్ని కొన్ని విగ్రహాలు, కొన్ని కొన్ని శిల్పాలు అలాగే సగంలోనే మిగిలిపోయి ఉంటాయి. ఎందుకంటే ఆ సమయంలో వాళ్ళ మీద దాడి జరిగిందనమాట. దానివల్లనే ఈ ఆలయం అనేది పూర్తిగా అవ్వలేదు. మనం బేలార్కి వెళ్ళాం, లాస్ట్ వీడియోలో బేలార్కి వెళ్ళాం కదా, అక్కడ ప్రదేశం అంతా చుట్టూ ఫ్లాట్గా ఉంటుంది. కానీ ఇది పార్కు మధ్యలో, పార్కులా ఉందన్నమాట. పార్క్ మధ్యన ఈ ఆలయం అనేది ఉంది. మనం లోపలికి వెళ్తే ఒకటి స్టార్టింగ్ వచ్చేసి హొయసేశ్వర ఆలయం, అంటే రాజుకు సంబంధించి, రాజుకు బహుమతిగా హొయసేశ్వర ఆలయము, తర్వాత శాంతలేశ్వర ఆలయము, అంటే 2 శివలింగాలు ఉన్నాయి, కుశలేశ్వర తర్వాత శాంతలేశ్వర. శాంతలేశ్వర వచ్చేసి రాణి కోసము, కుశలేశ్వర వచ్చేసి రాజు కోసము ఈ శివలింగాలు ఉన్నాయన్నమాట. రోజుగా లోపలికెళ్ళి చూడచ్చు. స్టార్టింగ్లో వచ్చేసి కుశలేశ్వర ఆలయము, తర్వాత దాని పక్కనే వచ్చేసి శాంతలేశ్వర ఆలయం. దానికి ఎదురుగా కుశలేశ్వర ఆలయంకి, అంటే శివలింగానికి ఎదురుగా 9 అడుగులు నంది విగ్రహం ఉంది, మెరుస్తూ ఉందన్నమాట. తర్వాత శాంతలేశ్వర శివలింగానికి ఎదురుగా 8 అడుగులు నంది విగ్రహం. సో అది కూడా మనం చూపిద్దాము. దీన్ని వచ్చేసి బేలార్కి వెళ్ళాం కదా, బేలార్లో ఉన్నటువంటి శిల్పకళకి 10 సంవత్సరాలకు ఒకసారి కెమికల్ క్లీనింగ్ జరుగుతారనమాట. అంటే గాలులకో లేదంటే వర్షానికో ఈ శిల్పాలు, ఈ విగ్రహాలు అనేది దెబ్బతినకుండా ఉండడానికి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కెమికల్ క్లీనింగ్ అనేది జరుపుతారు. కానీ దీనికి వచ్చేసి అసలు కెమికల్ క్లీనింగ్ అనేది జరపట్లేదన్నమాట. ఎందుకో ఇది, అంటే ఈ ఆలయం అనేది కంప్లీట్గా అవ్వలేదనో, మేబీ కొన్ని కారణాల వల్ల దీనికైతే కెమికల్ క్లీనింగ్ జరపలేదు. దానివల్లనే అంత పర్ఫెక్ట్గా ఆ విగ్రహాలు అనేవి మనకి అంత క్లియర్గా, క్లారిటీగా, క్లీన్గా లేవన్నమాట. సో అక్కడ శిల్పకళ ఏదైతే ఉందో, బేలర్లో ఉన్నటువంటి శిల్పకళ ఏదైతే ఉందో, అదేవిధంగా ఇక్కడ కూడా ఇలాగే ఉందన్నమాట. 1717లో బేలార్లో ఆ ఆలయం నిర్మిస్తే, ఇక్కడ వచ్చేసి ఆ ఆలయం స్టార్ట్ అయిన 4 సంవత్సరాల తర్వాత, అంటే 1121 సంవత్సరంలో ఈ ఆలయం అనేది స్టార్ట్ చేశారనమాట. 190 సంవత్సరాల పాటు ఈ ఆలయం అనేది అలాగే నిర్మిస్తూ ఉండగా వాళ్ళ మీద దాడి జరిగి ఈ ఆలయం అనేది సగంలోనే ఆగిపోయిందన్నమాట. సో ఇంకా పెద్దలు చెప్పేది ఏంటంటే, ఈ హొయసలాస్ మీద ఎప్పుడైతే దాడి జరిగిందో, అప్పుడు ఆ రాజ్యం మీద దాడి జరిగినప్పుడు ఈ ఆలయాన్ని పూర్తిగా మట్టితో కప్పేసి భద్రపరిచారనమాట. అంటే ఏదో కొండలే ఇది అని చెప్పేసి దీన్ని ధ్వంసం చేయకుండా వెళ్ళిపోయి ఉంటారు. ఇక్కడ 45 మండపాలు ఉన్నాయి కదా, ప్రతి మండపంలో కూడా ఎలాంటి విగ్రహము మనకు కనపడదు. ఎందుకంటే అవన్నీ దొంగలించి పడ్డాయో, లేదంటే బ్రిటిష్ వాళ్ళు వీటిని ఎత్తుకెళ్లారు అని చెప్పి కూడా చెప్తారు. లోపల ఉన్నటువంటి ప్రతి జీవాధారము, తర్వాత ఆధ్యాత్మిక ఆధారం, అంటే దేవుడి గురించి చెప్పే కొన్ని విగ్రహాలు ఉన్నాయి, అంటే మనుషుల గురించి చెప్పే కొన్ని విగ్రహాలు కూడా కొన్ని ఉన్నాయి. మనం దగ్గరికి వెళ్ళి చూస్తాము. ఇవి వచ్చేసి ఇంటర్లాకింగ్ సిస్టమ్, అంటే లేయర్ల ద్వారా ఉంటుందన్నమాట. దీన్ని మనం తీసేయచ్చు, అలాగే మళ్ళీ కూర్చోబెట్టచ్చు. అంటే కవులు ఎవరైతే ఉండరో, ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నటువంటి వాళ్ళు, ఇంటర్లాకింగ్ సిస్టమ్ బేలార్లో ఏ విధంగా అయితే ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఉందో అలాగే అన్నమాట. ఇంకోటి సోప్ శాండ్, అంటే సోప్ రాక్ అనమాట, అంటే భూమిలో ఉన్నప్పుడు మృదువుగా ఉంటుంది, బయటకు వచ్చిన తర్వాత గట్టిగా ఉంటుంది కదా, అలాంటి పదార్థంతో ఈ ఆలయాన్ని కూడా నిర్మించడం జరిగింది. బట్ అయితే ఇది పూర్తి అవ్వకనే మధ్యలోనే ఆగిపోయిందనమాట, వాళ్ళ మీద దాడి జరగడం వల్ల. మనం లోపలికి వెళ్ళి చూద్దాము ఆ శివలింగము, ఆ నందిని, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఈ శిల్పకళ ఏదైతే ఉందో ఇది కూడా మీకు చూపిస్తాము. లోపలికి వెళ్ళాము. సో ప్రాబ్లం ఏంటంటే, మేము లేట్గా వచ్చాము, వాడు సెక్యూరిటీ బిజీ లేస్తున్నాడు, దానివల్ల కట్టుబాటు కూడా కొంచెం చెప్తున్నాను, ఎందుకంటే త్వరగా కంప్లీట్ చేయాలి కదా. సో త్వరగా వెళ్దాం కదా.
మనం చెప్పాం కదా 45 మండపాలు ఉన్నాయి ఇక్కడ అని చెప్పేసి. సో ఈ మండపంలో మాత్రమే ఇలా ఒక విగ్రహం లాంటిది కనపడుతుంది, కానీ ఏ మండపంలోని ఇలాంటి విగ్రహం మనకు కనపడదు. ఇది ప్రధానంగా శివాలయము, మనకి గణపతి కూడా కనపడుతుంది. సో లోపలికి వెళ్దాం సార్. ఈ మండపంలో చూస్తే ఖాళీ ఉంది, ఇలా 45 మండపాల్లో కూడా ఎక్కువ అసలు ఖాళీగానే ఉంటాయి ఈ మండపాలన్నీ. మనకి పైన కూడా కనపడుతుంది. సో ఇంకొంచెం ఇక్కడికి వస్తే ఇక్కడ 11 లేయర్లు ఉన్నాయి కదా. ఈ 11 లేయర్లో మొదట వచ్చేసి ఏనుగు, ఏనుగు చిహ్నం మనకు కనపడుతుంది. ఏనుగు చిహ్నం ఎందుకంటే బలమకి నిదర్శనం అన్నమాట. బలం కోసం అంటే బలం చూపించడానికి, బలం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ ఏనుగు. తర్వాత సింహం, సింహం వచ్చేసి ధైర్యం, ధైర్యం కోసం. తర్వాత ఏనుగు ఉంది, గుర్రం ఉంది, గుర్రం వేగానికి. తర్వాత ఇలా కొన్ని మకరం, మకరం వచ్చేసి ఇది వచ్చేసి ఏమంటారు పిగ్గు, పిగ్గు తర్వాత ఎలిఫెంటు, పికాకో ఇలా అన్ని మిక్స్ చేసి ఉంటుంది అనమాట మకరము ఇదనమాట. ఇలా కొన్ని కొన్ని ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది. సో మనకైతే దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే అంత ఇది లేకపోవచ్చు. మనం చూడొచ్చు ఇవన్నీ వంశం అయిపోయినాయి. ఇది మధ్యలో ఆగిపోయిందా లేదంటే దీని మీద మళ్ళీ దాడి జరిగి ఇలా అయ్యాయా మనకైతే తెలియదు. కానీ దీనికైతే కెమికల్ క్లీనింగ్ ఏమి ఉండదంట. అక్కడ బీరాలో ఉండే ఆలయానికి అయితే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కెమికల్ క్లీనింగ్ చేస్తారు, బట్ అయితే దీనికి కెమికల్ క్లీనింగ్ అనేది లేదు. సో లోపలికి వెళ్ళి శివాలయం చూద్దాము.